తెలంగాణ ప్రభుత్వం సేకరించే బడ్జెటేతర రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో తెలంగాణ ప్రభుత్వం గజగజలాడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం 53,790 కోట్ల రుణ సేకరణ తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 8,000 కోట్లు సేకరించాలి, కానీ అలా జరగలేదు. హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రుణ సేకరణకు అనుమతించిన తెలంగాణకు ఎందుకు అనుమతించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నది, కానీ కేంద్రం చలించటం లేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. లిక్కర్ ధరలను పెంచితే ఫాయిదా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, అందువల్ల లిక్కర్ మీద రేట్లు పెంచింది. 2 ఏళ్ల క్రిందట కరోనా సమయంలో మద్యం ధరలను సర్కారు 20% పెంచింది. అప్పట్లో చీప్ లిక్కర్ పై పెంపు 14% పరిమితం చేశారు. పేదవాడు తాగే మద్యం కాబట్టి 14% పెంపుతో సరిపెట్టినట్లు కేసీఆర్ ప్రకటించారు, కానీ ఇప్పుడు మాత్రం చీప్ లిక్కర్ పై ఏకంగా 27% పెంచారు. ఆ విధంగా క్వార్టర్ పై 25 రూపాయలు పెంచినట్లయింది. రాష్ట్రంలో ఒకేసారి పెంపు బీరుపై 10 రూపాయలు, లిక్కర్ మీద 20 నుంచి 25% దాకా పెంచారు. 200 దాటి ఉండే క్వార్టర్ మీద 40 రూపాయలు వడ్డించారు. నెలకు 500 కోట్ల రూపాయల అదనపు అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 36,000 కోట్లు దాటనున్న వార్షిక విక్రయాలు 20% మార్జిన్ దెబ్బని అధిక వ్యాపారులు ఆందోళన చెందుతున్న ప్రభుత్వం ముందుకే వెళుతోంది. అయితే 20 ధరల పెంపుతో మద్యపానం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నాయి. అంచనా ఎంత తప్పు తర్వాత మనం దాని గురించి కూడా చర్చించుకుందాం. ఇప్పటి వరకు క్వార్టర్ 95 రూపాయలు ఉండగా 25 రూపాయలు పెంచి 120 చేశారు. మిగతా లెక్కర్ క్వార్టర్ బాటిల్ ధరను 20 నుంచి 40 వరకు పెంచారు. బీర్పై మాత్రం 10తో సరిపెట్టినా లిక్కర్ పై మాత్రం బ్రాండ్ల వారీగా 20 నుంచి 25% పెంచారు. ఇక లిక్కర్కు 2 భాగాలుగా విభజించారు. 200 లోపు ధర ఉన్న క్వార్టర్ బాటిల్పై 20 రూపాయలు, ఆకుపై 40 రూపాయలు, ఫుల్ పై 80 రూపాయలు చొప్పున 200 పైన ఉండే క్వార్టర్కు 40, ఆకుపై 80, ఫుల్ బాటిల్కు 160 వరకు పుట్టించారు. దేశీయ వైన్ క్వార్టర్కు 10 రూపాయలు, ఆఫ్ 20 రూపాయలు, ఫుల్ బాటిల్ 40 చొప్పున పెంచారు. రాష్ట్రంలో అమ్ముడయ్యే లిక్కర్లో 60% పైగా చీప్ లిక్కరే కావటం ఈ సందర్భంగా గమనార్హం. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీలో ధరల పెంపుతో ప్రభుత్వం ఖజానాకు సుమారు 10 నుంచి 12 వేల కోట్లు అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2019-20 మద్య విధానం ద్వారా సుమారు 30 కోట్లకు పైగా మద్య అమ్మకాలు జరిగాయి. దీంతో ఖజానాకు ఎక్సైజ్ పన్నుల రూపంలో దాదాపు 12 వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2021-23 మద్యం విధానం ద్వారా 60 వేల కోట్ల మద్య విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు. గత 7 డిసెంబర్ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఎంత మొత్తంలో ధరలు పెంచడం ఇదే మొదటిసారి. అదనపు ధరలు ద్వారా 500 కోట్లు వస్తాయని అంచనా. రాష్ట్రంలో నెలకు 28 లక్షల కేసులు లిక్కర్, 50 లక్షల కేసులు బీర్లు అమ్ముడవుతుంటాయి. వీటి విలువ సగటున 2,450 కోట్లు. కొత్త ధరలతో నెలవారీ అమ్మకాలు విలువ 500 కోట్లు పెరుగుతుందని సర్కారు భావిస్తుంది. ఇప్పటి వరకు 7,30,000 కోట్ల అమ్మకాలు సాగుతుండగా ఇకపై అవి 36,000 కోట్లకు చేరుతాయి. అయితే ఇది ఎలా ఉండగా మద్యం ధరలు పెంచడం వల్ల అమ్మకాలు తగ్గుతాయని అంచనా కరెక్ట్ కాకపోవచ్చు. ఐఎంఎఫ్ఎల్ ధరలను పెంచితే ప్రజలు ఆ మద్యం జోలికి పోరని, మద్య సేవనం తగ్గుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఎక్సైజ్ మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాంటి కథనాలే వినిపిస్తున్నారు. అయితే ఇది ప్రాథమిక ఆర్థిక సూత్రాలకు విరుద్ధమైన భావన. ఏమైనా ఒక వస్తువు ధర పెడితే ధర తక్కువగా ఉన్న వస్తువు పట్ల ప్రజలు అనుకూలంగా ఉంటారు, అంటే చీప్ లిక్కర్ ఎక్కువ అమ్ముడే అవకాశం ఉంది. ఇది అందరికీ తెలిసిన సూత్రమే. రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక సూత్రం ఇది. ఉదాహరణకు చక్కెర ధర పెరిగితే గతంలో దాని స్థానంలో బెల్లాన్ని ప్రజలు ఉపయోగించేవారు, కాఫీ ధర పెరిగితే టీని ఎక్కువగా వాడేవారు. అక్రమ మద్యం ఎక్కువ కావటానికి కారణం దేశీయ మద్యంపై అధిక ధరలు నిర్ణయించడమే కారణమని ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఎక్సైజ్ విధానం వల్ల వచ్చే నష్టాన్ని ఎలా భర్తీ చేయగలమన్న విత్తపరమైన పరిష్కారంపై మద్య నిషేధ విధానం అమలు ఆధారపడి ఉంటుంది. అంటే మద్యం విక్రయం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆలోచనను అంగీకరించరు, ఎందుకంటే దానికి సోషల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెడికల్ అబ్సెంటిజం, హెల్త్ ఇష్యూస్ పెరిగి ప్రజలు చాలా సఫర్ అవుతారు. సఫర్ అవడం వల్ల ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా ఖర్చులు పెరుగుతాయి. దీనిని గుర్తించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తుంది.